వరదయ్యపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలల సమీపంలో గల చెత్తకుప్పలో ఎవరో కొందరు వ్యాపారులు కాలం చెల్లిన శీతల పానీయాల ప్యాకెట్లను పడవేశారు. వారిని తాగడం ప్రమాదకరమని అనారోగ్యమని తెలియని పేద కుటుంబాలకు చెందిన చిన్నపిల్లలు ఆ శీతల పానీయాలకు ఆశపడి వాటిని తాగుతున్నారు. దీంతో పేద విద్యార్థులు అనారోగ్యం బారిన పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇటువంటి ప్రమాదకరమైన ఆహార పదార్థాలు ఇక్కడ పడేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాథమిక పాఠశాల పరిసర ప్రాంతంలో ఈ కూల్ డ్రింక్ బాటిల్ని వేయడం వలన వాటి ఎక్స్పైరీ డేట్ 2020లో ఉన్నటువంటి 21 జనవరి ఫిబ్రవరిలో ఎక్స్పైరీ డేట్ అయినందువల్ల వాటి ఆ బాటిల్ని తీసుకొచ్చి మా పాఠశాల పరిసర ప్రాంతాల్లో వేయడం వలన పిల్లలకి అసౌకర్యంగా అటు వచ్చేవారు పోయేవారు బాటిల్ని చూస్తూ కూల్ డ్రింక్ కాబట్టి వాటిని తీసుకొని సేవించిన ఎడల వారికి అనారోగ్యము పాలవటే కాకుండా వారు ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉన్నందున ఇటువంటి ప్రాణాంతకమైన విషపు కూల్ డ్రింక్ బాటిల్ను మా పరిసర ప్రాంతాల్లో వేయకుండా పై అధికారులు సంబంధిత అధికారులు తగు చర్యలు కైకొని వాటిని సుదూర ప్రాంతాల్లో వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా పిల్లలు ఆ దారిలో హై స్కూల్ పిల్లలు కావచ్చు, ఇతర పాఠశాల పిల్లలు అదే దారిలో పోవచ్చున్నందున వారు కూడా దాని మీద అవగాహన లేనందువలన ఆ బాటలు త్రాగవచ్చును త్రాగకూడదని తెలియదు కాబట్టి వాటిని తీసుకుని త్రాగని ఎడల వారి ప్రాణ హాని జరగడం వలన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వీటిని వేరే చోటికి తరలించవలసిందిగా కోరుతున్నాము. మందు బాబుల ఆటంకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల సాయంత్రం పూట కొద్ది వారికి కోరి వినిపించుకోవాలి.